నరేష్ గారు సారీ మ్యూట్లో మాట్లాడుతున్నానండి. సరే చెప్పండి. నేను ఒక సాధారణమైన వ్యవసాయదారుని అండి, డిగ్రీ చేశాను కానీ జస్ట్ వ్యవసాయదారుని అండి. అయితే మీరు అయ్యప్ప స్వామి గురించి మాట్లాడారు కదండి, అది నాకు కొంచెం జస్ట్ చిన్న అభ్యంతరం అండి. అక్కడ స్వామివారు నైష్టిక బ్రహ్మచారిగా ఉన్నారండి. అంటే నైష్టిక బ్రహ్మచారి అతను ఆయన నేను స్త్రీలను చూడను అనే ఒక నియమంతో ఉన్నారండి. కా అయితే 1920 ఆ స్టేజ్ వరకు కూడా స్త్రీలు ఒక చిన్నపిల్లలే కాదు ఎవరిని కూడా అలౌ చేసేవారు కాదండి. జస్ట్ తర్వాత నుంచి ఒక రాజా ట్రావెన్కోర్ రాణి అభ్యర్థన మేరకు కొన్ని మార్పులు చేశారండి. అప్పటి నుంచి జస్ట్ మెన్స్ట్రల్ ఉన్న స్త్రీలను మాత్రమే ఆపి మిగతా బాగా చిన్నపిల్లల్ని బాగా పెద్ద పిల్లల్ని పెద్దవాళ్ళని మాత్రమే అలౌ చేయడం చేశారండి. కానీ ఇక మెన్స్ట్రల్ అనేది మెయిన్ పాయింట్ కాదండి. అంటే ఆయన హీ తన దేవుడు అనేది ఆయన గుడి హిజ్ ఓన్ ప్రాపర్టీ అండి. కాబట్టి అక్కడ వెళ్ళేటప్పటికి ఆయన నియమాలే అనుసరించాలండి. కాబట్టి దానివల్ల స్త్రీలను అనుమతించడం కానీ ఇందులో మినిస్టర్లు అనేది పెద్ద ప్రాబ్లం కాదండి. అంటే ఆ ఏజ్ ఆయన చూడండి అన్నాడు అంతేనండి. అంటే ఇప్పుడు ఒక మధ్యలో ఒక దాని పేరు ఏమంటారు అమెండ్మెంట్ అయితే జరిగింది, అవునా? స్టార్టింగ్ అసలు జీరో ఉండేది, తర్వాత ఇంకొకటి జరిగింది. అవునండి. తర్వాత ఇంకొక అమెండ్మెంట్ కి ఇబ్బంది ఏమిటి? ఆ ఇంకొక అమెండ్మెంట్ పెట్టి మొత్తం తన యొక్క నియమం మొత్తం పాడవుతుంది కానీ అప్పుడు అమెండ్మెంట్ ఉండడం వల్ల ఉపయోగం లేదండి. అయ్యో ఆ నియమం వల్ల ఉపయోగం ఎప్పుడూ లేదు కదండి. ఇప్పుడు ఐఎమ్ నాట్ జనరలైజింగ్, నాకు అయ్యప్ప భక్తులు అంటే నాకు గౌరవం ఉంది, బట్ మెనీ భక్తులు అంటే నేను చూసిన వాళ్ళలో సంవత్సరం మొత్తం మద్యపానం కానీ సిగరెట్లు కానీ లేకపోతే మాంసభక్షణ కానీ, అంటే వాళ్ళు నియమంతో ఉండాల్సిన 40 రోజుల్లో ఏదైతే చెయ్యకూడదంటారో అవన్నీ దండిగా చేసి 45 రోజుల దీక్షలో కష్టపడి ఏమీ చేయకుండా ఉండి తిరిగి వచ్చేసి ఇరుముడి దింపి దింపగానే నెక్స్ట్ డే వెళ్ళిపోయి బార్లో కూర్చుంటున్నారండి. అది అది ఇబ్బంది పడని, అంటే అలాంటి పనులకి ఇబ్బంది పడని అయ్యప్ప స్వామి స్త్రీని చూస్తే ఎందుకు ఇబ్బంది పడతాడు? ఇది నా బేసిక్ క్వశ్చన్ సార్. సార్ అది ఆయన నియమం అండి. ఆయన నైష్టిక బ్రహ్మచారి అండి. మీరు ఆయన నైష్టిక బ్రహ్మచారి, ఆయన నైష్టిక బ్రహ్మచారి అని మీరు అయ్యప్ప స్వామి తరఫున ఇది తీసుకుని వచ్చారు. అది స్టాటిక్ లో ఉండిపోయిందండి. మీరు ఇప్పుడు అయ్యప్ప స్వామి లేరు కదా, హీ కెనాట్ డిఫెండ్ హిమ్సెల్ఫ్, రైట్? ఆయన వచ్చి ఇదిగో నాకు ఇంత కావాలి చెప్పలేదు. సో భక్తులే డిఫెండ్ చేయాలి. నేను ఆ భక్తులనే అడుగుతున్నా. ఆయన నైష్టిక బ్రహ్మచారి, నా ఏంటి స్టోరీ ప్రకారం చూసుకుంటే ఈయనకి ఆయన పేరు ఏంటి, మన శనిదేవుడికి మాటిస్తాడు, ఓకే, మద్యపానం ముట్టరు, కటిక నేల మీద పడుకుంటారు, అదేంటి ఎటువంటి మాదక ద్రవ్యాలు సేవించరు, ఎవరిని పేరు పెట్టి పిలవరు, పెద్ద చిన్న చూడరు, అందరినీ స్వామి అంటారు. ఆల్ గుడ్, వెరీ గుడ్. ఈ 45 రోజుల దీక్ష ఇచ్చింది ఎందుకు అంటే, అంటే ఈ స్టోరీ మనకి చెప్పి చేసింది ఎందుకు అంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండటం అలవాటు అవుద్ది, మద్యపానాలకి లేకపోతే వీటి తప్పుడు పనులకి దూరంగా ఉంటారు, ఇంకా జనాలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఇవరం అలవాటు అవుద్ది, అందరినీ అరే ఒరే అని పిలిచి తక్కువ ఎక్కువ చూడకుండా అందరినీ స్వామి అని పిలవటం అలవాటు అవుద్ది అన్న సదుద్దేశంతో మొదలు పెట్టిన పనండి ఇది. ఓకే, దట్స్ వాట్ ఐ లైక్ టు థింక్ ఆఫ్ ఇట్. ఓకే, మీరు అయ్యప్ప స్వామి అనుకోవచ్చు, ఐ డోంట్ కేర్, ఎందుకంటే నేను నమ్మను కాబట్టి. కానీ నా ఉద్దేశంలో అసలు ఇట్లాంటి ఒక పద్ధతిని కనిపెట్టింది ఎందుకు అంటే, అందరినీ సమాన దృక్పథంతో చూడాలి, కొన్ని తప్పుడు పనులను దూరంగా చేయాలి. 45 రోజుల పాటు ఒక మనిషిని మందుకు దూరంగా ఉంచితే వాడు మందు వదిలేస్తాడన్న ఉద్దేశంతో అప్పట్లో వాళ్ళని సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు అని అనలేం కానీ కొంతమంది పెద్దోళ్ళు ఏర్పరిచిన ఒక నియమం అండి. 45 డేస్ పాటు ఏదైనా, అంటే హ్యాబిట్ ఫార్మింగ్ కదా, థింక్ అబౌట్ ఇట్, ఏదైనా హ్యాబిట్ ఫామ్ అవ్వాలంటే ఒక 40 రోజులు, 40 ఏదో ఒక మండలంలో ఒక మాటకు అన్నారు, 30 డేస్ అవ్వచ్చు, 40 డేస్ అవ్వచ్చు, కొన్నిసార్లు 90 డేస్ అవ్వచ్చు.
అలాగ ఉన్న ఒక నియమాన్ని పెట్టుకుని అలాంటిది ఒక పద్ధతి పెట్టుకుని దాని చుట్టూ ఒక స్టోరీ రాశారు. ఎందుకంటే మన వాళ్ళకి ఒరే తప్పు చేయకు అంటే ఆ ఎందుకు చేయొద్దు అంటారు, అదే దేవుడు చేయొద్దు అన్నాడు, దేవుడు మాలలో ఉంటే నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నీ పాపం ఉంటుంది అంటే తప్పు చేయకుండా ఉంటాడు. అందుకని చెప్పి దేవుడి స్టోరీని అడ్డంగా పెట్టి నేర్పించారు వాళ్ళకి. వెరీ గుడ్, నేను వాళ్ళని తప్పు అనట్లేదు, అప్పట్లో వాళ్ళు చేశారు, మనుషులు రథవులు కాబట్టి చెప్పిన మాట వినరు కాబట్టి ఇలా దేవుడు పేరు చెప్పి చేశారు. కానీ ఆ 40 రోజులు వదిలేస్తే, ఇంకా నేను మీరు చూసారో లేదో, స్వామి మాల వేసుకుని సిగరెట్లు తాగేవాడు కనిపిస్తారు మీకు. సో అదొకటి. మళ్ళీ 40 రోజుల తర్వాత హ్యాబిట్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తే ఇంకొంతమంది అయితే దారి, నేను అందరూ అనట్లేదు, దెర్ ఆర్ రేర్లీ, బట్ కొండ దిగి దిగ్గానే కింద వెళ్ళి చేపల మాంసం తినేసి వస్తారండి. మందు బాటిల్స్ పక్కనే దొరికితే మందు కూడా తెచ్చుకుంటారండి. ఈ నియమాన్ని 45 రోజులు తప్ప మిగతా సంవత్సరం అంతా పాటించిన వాళ్ళు ఆ భక్తుల్ని ఏమీ అనని అయ్యప్ప స్వామి, స్త్రీలను మాత్రం ఎందుకు వివక్ష చూపిస్తారు? సార్ మీకు అయ్యప్ప స్వామిది ఆ ఒక్కటి, ఇంకా ఆ ఒక్కటే కాదండి చాలా ఉన్నాయి కదండి, ఆ ఒక్క దాంట్లోకి వెళ్ళాలన్న పట్టుదల ఎందుకండి? నేను మీలాగే ఆల్రెడీ డిఫెండ్ చేశానండి, ఐ డిఫెండెడ్ ఎగ్జాక్ట్లీ. నేను మీరు ఏదైతే అన్నారో నేను అదే మాట అందరికీ చెప్పాను. ఆ ఒక్క ఆలయాన్ని వదిలేస్తే దేశంలో అన్ని అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి, ఎక్కడ ఈ నియమం లేదు, ఆడవాళ్ళు రాకూడదు, దగ్గర రాకూడదు అని. మేబీ గర్భగుడిలోకి ఎవరిని రానివ్వరు కాబట్టి అది తప్ప మిగతా అంతా మీరు చేసుకోవచ్చు. వై ఓన్లీ దట్ టెంపుల్ అని నేను సేమ్ మీలాగే ఆలోచించాను, ఏ ఆర్గ్యుమెంట్ చేశాను. కానీ గవర్నమెంట్కి సంబంధించింది, గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క బెనిఫిట్ తీసుకునే టెంపుల్ అయినా సరే ఇలాంటి డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ పెట్టడం కరెక్ట్ కాదండి. సార్ ఒక నిమిషం అండి, గుళ్ళు అనేది ప్రైవేట్ పబ్లిక్ ప్లేసెస్ మాత్రం కాదు, ఓన్లీ ప్రైవేట్ ప్లేసెస్, అది వర్షిప్ ప్లేసెస్ అండి. ప్రైవేట్ ప్లేస్ కాదండి, ఇట్స్ అ పబ్లిక్ ప్లేస్. కాదండి, మీరు మళ్ళీ ఒకసారి చదవండి, నేను చాలా చోట్ల విన్నాను చేశాను కానీ ఎవరు కూడా అది, ఎవరైతే ఆ దేవుని యందు భక్తితో ఉన్నవారో వాళ్ళకి మాత్రమే సంబంధించిందండి, సంబంధం లేదండి. మీరు రూల్స్ పెడుతున్నారు బాగానే ఉంది, నేను కాదనట్లేదు సార్. ఐ లెట్ మీ యాక్సెప్ట్ యూ ఫర్ ఎ మినిట్. అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి కాబట్టి అమ్మాయిల నాట లోడ్ అన్నారు. ఓకే, మీరు చెప్పింది అక్కడే, అది మేము పెట్టలేదు సార్, అది మేము పెట్టలా, దేవుడు పెట్టాడు. అదే దేవుడు అనేవాడు పెట్టడం దానికి రూల్ లేదు కదండి, మనిషి రాసుకున్నది మనకు కనిపిస్తుంది, దేవుడు వచ్చి చెప్పలేదు కదా ఎవరికి. దేవుడు రాశాడని మా పెద్దలు చెప్పారు సార్, మేము పాటిస్తాం. సమస్య ఏంటంటే మీరు మీరు చట్టంలో కూడా రిలీజియస్ ప్లేస్ సార్ పబ్లిక్ ప్లేస్ కాదు, ఓన్లీ ప్రైవేట్ ప్లేసెస్, దీన్ని మీరు ఒకసారి మళ్ళీ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి, మీరు తెలుసుకోండి, రిలీజియస్ ప్లేస్ ఆర్ నాట్ పబ్లిక్ ప్లేసెస్ సార్. ఓకే సార్, రేపు పొద్దున ఒక టెంపుల్ వాడు ఇలాగే ఏంటి ఏంటి ఫలానా కులం వాళ్ళు లోపల రావడానికి వీల్లేదు అంటారు, విల్ యూ యాక్సెప్ట్ దాట్? అది అది ప్రైవేట్ ప్లేస్ కదండి, పబ్లిక్ ప్లేస్ కాదు కదా. అది ప్రైవేట్ ప్లేస్, ఒక గుడిలోకి రానివ్వకూడదు అంటారు. ఓకేనా, పర్లేదు, ఐమ్ ఆస్కింగ్, జస్ట్ అన్ ఆస్కింగ్. అది ఫలానా కులమోడు గుమ్మంలో అడుగు పెట్టకూడదు, ఈ గుడిలో గుమ్మంలోకి అడుగు పెట్టకూడదు అంటారు, ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? అది అది మా ప్రాబ్లం సార్, మేము ఫైట్ చేస్తాం, అది మీరు ఫైట్ చేయకూడదు, మీరు ప్రశ్నించకూడదు, అది మీరు ప్రశ్నించకూడదు సార్, నేను ప్రశ్నిస్తాను, నేను గ్యారంటీ ప్రశ్నిస్తాను. మీరు ప్రశ్నించరండి, మీరు ఇప్పటి వరకు నోరు మూసుకుని ఉన్నారు ఎన్ని సంవత్సరాల పాటు, మీ వాళ్ళు నోరు మూసుకునే ఉన్నారు. లేదు సార్, ఉన్నాడు సార్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి చోట ప్రతి గుళ్ళో ప్రతి ఊళ్ళలో ఎక్కడో చోట వివక్ష జరుగుతుంది. ఆడవాళ్ళని రానివ్వరు, ఫలానా కుల వాళ్ళని లోపలికి రానివ్వరు, దగ్గరకు వస్తే తంతారు, నీళ్లు తాగితే ఒక ట్యాంక్ లోంచి నీళ్లు తాగారని కర్ణాటకలో దాన్ని ఏంటి గోమూత్రంతో వాటితోటి కడిగి శుద్ధి చేసి తర్వాత వాళ్ళ ఇది వాళ్ళ ట్యాంకుల్లో అశుద్ధాన్ని కలిపారు. అంటే ఆ వివక్ష గురించి మీరెవ్వరు ఫైట్ చేయలేదండి, మీరెవ్వరు ఫైట్ చేయలేదు, మరి నాకు కథ చెప్పదు సార్, ప్లీజ్ డోంట్ డూ దాట్. మీరు ఫైట్ చేశారండి? మేము ఫైట్ చేస్తున్నాం. దిస్ ఇస్ మై ఫైటింగ్ ప్లేస్ మాస్టర్, దిస్ ఇస్ మై ఫైటింగ్ ప్లేస్ సార్. కుల వివక్ష మీద మొట్టమొదటిగా ఫైట్ చేసింది ఎవరు తెలుసా సార్ మీకు? ఎవరు చెప్పండి? బసవేశ్వరుడు, అదే కర్ణాటక కదా, ఫస్ట్ ఫైటర్ కులవక్ష ఫైట్ చేసింది. అప్పుడు ఉన్నాళ్ళు, అప్పుడు అక్కడ నాస్తికులు ఎవరు లేరు కదండి, ఉన్నోళ్ళు మీ మతం వాడి ఒకటి బయటకు వచ్చి చేశాడు. నేను ఆయన ఆదర్శంగానే చూస్తాను
సార్ అలాగే సార్ మీరు మీరేం చేశారు చెప్పండి. ఆయన మావాడే సార్, నేను చెప్పేది ఒక ఆస్తి కూడా కులవక్ష మీద ఫైట్ చేశాడు. ఊరుకోండి మాస్టర్, మీరు ఏం మాటలు చెప్తారు ఇప్పుడు సార్? సార్ మీరు నిజాలు, మీరు నిజాలు చెప్తే మీరు ఒప్పుకోలేదు, ఒప్పుకోరు సార్? మీరు నిజాలు చెప్తే మీరు ఒప్పుకోరు. మీరు లాస్ట్ మినిట్ లో 7 వచ్చి మీరు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ట్రై చేస్తున్నారండి. మీరు కనీసం ఒక గంట ముందు వచ్చి ఉంటే మీ మొత్తం బండారం అంతా బయట పెట్టేవండి. ఇప్పుడు ఈ రోజు ఏం చేయమంటారు సార్? సార్ నేను ఒక వ్యవసాయదారుని సార్. పర్లేదు సార్, పర్లేదు సార్, కాదనికి లేదు, నెక్స్ట్ టైం మళ్ళీ వద్దరు కానీ ఉండండి. ఈ రోజు వచ్చి మాధవ్ వచ్చే ఆయన పేరేంటి, మీరు ఇప్పుడే చెప్పారు, ఇప్పుడే చెప్పిన ఆయన పేరేంటి సార్? కర్ణాటకలో ఒక ఇది అన్నారు కదా, బసవేశ్వరుడు. బసవ, ఓకే, బసవ అనే క్యారెక్టర్ని ఆయన బతుకున్నప్పుడు ఎన్ని తిట్లు తిట్టారు, ఈ రోజు మీరు మావాడు మావాడు అని నెత్తికెక్కించుకుంటున్నారు. ప్రతి ఒక్క సమాజ ఉద్ధారకుడిని ఆయన బతికున్నప్పుడు బండభూతులు తిట్టారు. రాజా రామ్మోహన్ రాయ్ అసలు ఇటు హిందువే కాదు, అమ్ముడు పోయినాడు అన్నారు. ఇప్పుడు చెప్తాను, ఆయన అమ్ముడుపోయాడు అండి. అదే రాజా రామ్మోహన్ రాయ్ అమ్ముడుపోయాడు, ఇతను అమ్ముడుపోయాడు. బసవేశ్వరుడు ఎవరు అమ్ముడుపోయాడండి? ఆయన బతుకున్నప్పుడు ఎన్ని తిట్లు తిట్టారు మీకు తెలియదు? ఇదే ఆయన విప్లవం చేశాడండి. వాట్సాప్ లో నేర్చుకునే వాళ్ళ దాంతో ఇదే ప్రాబ్లం అండి. దయానంద సరస్వతిని విషం పెట్టి చంపేశారు. ఆ దయానంద సరస్వతి నాకు ఏం ఫ్రెండ్షిప్ ఏం లేదు, కాకపోతే అతను పండితులు పూజారులు వీళ్ళందరూ దొంగలు, వీళ్ళ సొంత కడుపు నింపుకోవడానికి పురాణాలు నింపారు. అత ఆ క్యాండిడేట్ ఆయన నాస్తికుడండి. ఆయన నాస్తికుడా? నాస్తికుడు కాదండి, ఆస్తికుడే. మా ఆస్తికులే ఈ రోజు కూర్చుని మావాడు మావాడని మీరు మెచ్చుకుంటున్నారు చూసారా, బతికున్నప్పుడు చంపేయడానికి ప్రయత్నించారు. వివేకానందుని ఇప్పటికి కూడా తిడతారు, ఇప్పటికి కూడా తిడతారు మీ హిందువులు. ఎందుకు అసలు? ఎందుకంటే అతను నీటికి చేపలు తిట్టాడు, సిగరెట్లు తాగుతాడు. కాబట్టి కొంతమంది మావాడు మావాడు అంటారు, ఇంకొంతమంది చిచ్చి వాడు. అసలు ఇదేంటి మన హిందువు సార్? ఒక సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉంటాం, కామన్ సార్. ఒక సమాజంలో ఒకళ్ళు ఒప్పుకుంటారు, ఒకళ్ళు ఒప్పుకోరు, ఇదంతా సహజమండి. మంచివాడు మంచి చేసిన వాడిని మావాడు మావాడు అని నెత్తికెక్కించుకుని, చెడ్డ చేసిన వాడు మావాడు కాదని తోసేస్తారు ఎందుకండి సార్? ఆయన ఆయన మీరు చరిత్ర, మీకు చరిత్ర తెలియకపోతే నేను మాత్రం ఏం చేయనండి? మీ చరిత్ర తెలుసుకోండి, ఆయన బుక్స్ చదవండి, ఆయన యొక్క బుక్స్ రైటింగ్ చదవండి, మీకు తెలుస్తుంది. మీరు చదివారండి ఆయన సమాధి ఎక్కడ ఉందండి? మీరు చదివారా బసవేశ్వరుడి పుస్తకాలు? మీరు చదివారా? నేను చదవలేదండి. చదవలేదు, నన్ను మాత్రం చదవమని ఫ్రీగా ఉచిత సలహా ఒకటి పడేస్తున్నారు. చదివితే మీకు తెలుస్తుంది. మీకు తెలియలేదు కదండి, మీరు వాట్సాప్ లో కూర్చొని నేర్చుకున్నారు కులం మీద ఫస్ట్ నోరెత్తింది ఇతను అని. ఎందుకంటే రాసుకున్న రాసే అర్హత ఎవరికి ఉందండి? ఫస్ట్ ఎవరికి ఉందండి? అసలు చదువు ఎవరికి వచ్చండి? బ్రాహ్మణులకు వచ్చు. బ్రాహ్మణులకు మాత్రమే చదువుకునే వాళ్ళు, మిగతా ఎవరు చదువు రాదు. కాబట్టి వాళ్ళు ఎవరు మీరు ఎలా చెప్పగలరు సార్? వాళ్ళు మీరు ఎలా చెప్పగలరు? సూత్రుడు రాసిన ఒక్క పుస్తకం చూపించండి మాస్టర్, సూత్రుడు రాసిన ఒక్క పుస్తకం చూపించండి. అయితే మరి వేదాల్లో మంత్రద్రష్టలు అయిన సూత్రులు లేరా? చొల్లు కబలు చెప్పకండి సార్, సూర్యుడు రాసిన ఒక పుస్తకం చెప్పండి, పోనీ వైశ్యుడు రాసిన ఒక పుస్తకం చెప్పండి సార్. వైశ్యుడు నేను 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 వేదాల్లో మంత్రద్రష్టలైన సూద్రులు లేరా? మంగళవాడు ఉన్నారు. మీకు ఎవరు చెప్పారు? మీకు మీకు ఎవరు చెప్పారండి? లేరని ఎవరు చెప్ మీకు మీరు ఉన్నారని చెప్తున్నారు కదా, ఎవరు చెప్పారు? నేను చదివాను వేదాలు, మీరు చెప్పండి ఎవరు చెప్పారు మీకు? వేదాల్లో చదువుకున్న వాళ్ళు సూద్రులు ఉన్నారని ఎవరు చెప్పారు మీకు చెప్పండి? అది వేదాలు చదివిన వాళ్ళు చెప్పారండి. చదివిన వాళ్ళే చెప్తారు. ఎవరు చదువుతారు వేదాలు? బ్రాహ్మణులే చదువుతారు, వాళ్ళే కథలు చెప్తారండి. నాకు చెప్పకండి వేదాలు చదివారు. నేను వేదాలు చదివారు. మీరు ఎవరు రాసింది చదివారు? నేను చదవలేదు, మా పేదలు చెప్పారండి. మీరు పెద్దలుగా చెప్పింది మీ వాట్సాప్ లో వస్తే మీరు వింటారండి అంతే. మీరు అంతగా తప్పి మీరు ఏం చేయరు. అంటే స్త్రీలకు కూడా లేరంటారా? స్త్రీలు కూడాను? స్త్రీలకి ఉన్న హక్కులు ఏంటో నేను మీకు మేము మీకు అధర్వణ వేదంలో చూపించిన తర్వాత మీకు మాట్లాడతాను. ఓకే, నేను స్టెప్ వైజ్ చెప్తాను తర్వాత అండి. సరే, మీరు చదవలేదు, మీరు ఒక ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చారండి. నేను అంతే అలా మాట్లాడుతున్నారు. నేను అదే వేదాల్లో ఖచ్చితంగా సూత్రులైన మంత్రదశలు ఉన్నారండి, మీరు లేరు అంటున్నారు. ఒక మంత్రం తీసుకురండి సార్, ఒక్క మంత్రం తీసుకురండి సార్. ఇప్పుడు చెప్పుకుంటాను, ఒక మంత్రం తీసుకురండి. ఎప్పుడు తెస్తారు చెప్పండి? వేదాల్లో సూత్రుడు రాసిన మంత్రాలు ఉన్నాయి, మంత్రాల దృష్టిలో ఉన్న సూత్రుడు ఉన్నారు అన్న సంగతి ఏ మంత్రాలు తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారా చెప్పండి? వచ్చే వారం తీసుకొస్తానండి. తీసుకొస్తారా?
వేదాలు శ్లోక వాటి ఖండాలు శ్లోకాలతో సహా కావాలి. అది మీకు వస్తాయండి, తెస్తారా? గ్యారంటీయా? గ్యారంటీ అండి. మాట ఇస్తున్నారు కదా, మీ అయ్యప్ప మీద ఒట్టండి, నెక్స్ట్ టైం ఎగ్గొట్టకండి. అంటే సార్ నేను ఇప్పుడైనా ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే పొలం పనులు చూసుకుని పాలు తీసుకుని అన్ని పర్లేదు చూసుకుని సార్, ఇప్పుడు ఈ టైం మీరు ఏంటంటే ఏం మీరు ఏం చెప్తున్నా ఖచ్చితంగా నాకు నేను ఏం వస్తానండి. కుదరదు. మీరు నెక్స్ట్ టైం వచ్చి నాకు ఆ శ్లోకాలు పట్టుకురండి. ఓకేనా? ఓకే సార్. ఓకేనండి. ఓకే సార్, మీరు అదే మీ నేను మిమ్మల్ని మాత్రమే అభినందిస్తానండి, ఎందుకంటే నో ప్రాబ్లం మీ సార్, లాజిక్ ప్రతి చోట బాగానే ఉంటుందండి. ఒక్క ఇక్కడికి వచ్చేటప్పటికే ఏంటో మీ యొక్క లాజిక్ నశించిపోతుందండి, అంత గ్రిప్పింగ్. నేను ఎప్పుడు లాజిక్ నమ్ముతాను సార్, నేను మీ యొక్క లాజిక్ చాలా నేను కామన్గా చాలా అభినందిస్తాను. ఒక్క ఇది దీని మీద నీకు ఎందుకో అంత గట్టిగా మాట్లాడలేకపోతుందండి మీరు. కామన్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నాను మీకు తెలుస్తుంది కదండి. మీరు ఫస్ట్ అయితే శ్లోకాలు పట్టుకురండి చెప్తాను. మంత్రాలు, మంత్రాలు శ్లోకాలు కదా, వేదాల్లో ఉండే మంత్రాలు కదా, మంత్రాలు మీరు మంత్రాలు పట్టుకురండి చెప్తాను. లాజిక్ ఎప్పుడన్నా సరే మన మతం మీదకి వచ్చేసరికి దెబ్బ తగిలితే అప్పుడు లాజిక్ కనబడుతుంది. పక్కన మతం మీద మాట్లాడినంత సేపు లాజిక్ ఉంటుంది. సార్, నేను నేను సార్ నేను చెప్పింది మీరు భగవద్గీత గురించి వీడియో అన్నానండి, అక్కడ నాకు ఒక్కసారిగాను మీ యొక్క లాజిక్ ఏంటి ఎంత దారుణంగా మాట్లాడారంటే అనిపించింది. ఒక పని చేయండి సార్, ఒక పని చేయండి, ఇప్పుడు ఇప్పుడు అన్ని అంటే టాపిక్స్ యాడ్ చేయకండి. ఇట్స్ ఆల్రెడీ 7:10 వస్తారు, ప్లీజ్. ఓకే, 7:10 దాటేసింది, ఇప్పుడు అవ్వదు. కానీ మీరు నెక్స్ట్ టైం మీరు ఒక 1/4 గంట 1/2 గంట పక్కన పెట్టుకుని నా యందు దయ ఉంచి మీరు ఆ మంత్రాలు పట్టుకురండి. మంత్రాలు పట్టుకురాని పక్షంలో భగవద్గీత మీద మాట్లాడు. ఫస్ట్ ఓకే అండి, ఆపర్చు ఫస్ట్ ఛాన్స్ ఓన్లీ మీరు శూద్రులైన మంత్ర ద్రష్టల గురించి చెప్పారు కదా, వాళ్ళని ఓకే అండి, పట్టుకురండి. నెక్స్ట్ అలాగే అండి. ఆప్షన్ భగవద్గీత మీకు దొరకదని నాకు తెలుసు, దొరకకపోతే అందుకే మళ్ళీ మీకు దొరకదు కాకపోతే ఎగ్గొడతాను అనుకుంటారేమో, వద్దు. అది దొరకని పక్షంలో భగవద్గీత గురించి మాట్లాడతాం తప్పనిసరిగా. ఓకేనా? ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ రైట్ సార్, సార్, అయితే రైట్ అండి. రైట్ అండి.